వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకారులు అంతా ఏకమవ్వాలని, పోరాటానికి ముందుకు రావాలని, మత్స్యకారుల సమస్యలపై, ఇండస్ట్రీస్పై, కార్పొరేషన్ నిధులపై, మత్స్యకారులు సబ్సిడీలపై, ఉద్యోగాలపై పోరాటానికి ముందుకు రావాలని యువత, గ్రామాలు, గ్రామ పెద్దలు కలిసికట్టుగా రావాల్సిన అవసరం గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం రానున్న రోజుల్లో ముందుకి ఉద్యమం కొనసాగాలని, అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని, మత్స్యకారులకు రావాల్సిన కాంబినేషన్స్ క్లారిటీ వచ్చేదాకా పోరాటం కొనసాగించాలని, ఇండస్ట్రియల్ పై జరిగిన అగ్రిమెంట్స్ బయటకు రావాలని, మత్స్యకారులకు రావాల్సిన నిధులు పక్కదో పట్టిస్తుంటే అవి ఏ గోటికి చేరుతున్నాయో తెలిసే వరకు పోరాడాలని బిఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారు బాబు పిలుపునిచ్చారు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అగ్నికుల క్షత్రియులని చెప్పుకుంటున్న మత్స్యకారుల కోసమే కాకుండా మొత్తం పూర్తిగా ఉన్న మత్స్యకారులందరూ కూడా వ్యవధి కాలంలో ఎన్నో ఇబ్బందులకి, కష్టకాలానికి ఎదురవుతున్నారు. మనకిచ్చిన యాక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా చాలామంది దుర్వినియోగం చేశారు. మత్స్యకారుల పట్ల చాలా వరకు ఇబ్బందులకి గురవుతున్నారు. వాళ్ళపై ఏదైనా మత్స్యకారు కార్పొరేషన్ ప్రకారంగా రావాల్సిన నిధులన్నీ కూడా పక్క ద్వారా ఇందుకు మళ్ళుతున్నాయి కూడా మాకు తెలియట్లేదు. ప్రతి ఒక్క మత్స్యకారుడిని తీసిపాడే దీన్ని అని చెప్పేసి అదర్ కమ్యూనిటీస్కి ఎందుకు వెళ్ళినాయి, ఏ జీవో ప్రకారం వెళ్ళినాయి, ఏ సెక్షన్ ప్రకారం వెళ్ళినాయి కూడా చెప్పాలి. మత్స్యకారు తీర ప్రాంతాల్లో ఇబ్బంది పడుతుంటే అదే ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న, కాకినాడ నియోజకవర్గంలో ఉన్న, అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల ప్రకారము, ఇండస్ట్రీలో చేసుకున్న నివేదికల అగ్రిమెంట్ల ప్రకారము ఈరోజు కూడా మత్స్యకారులు రావాల్సిన కాంపెన్సేషన్లే కాదు, జాబులే కాదు, స్కూల్లే కాదు, హాస్టల్సే కాదు, కార్పొరేట్ హాస్పిటల్లే కాదు, ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఖాళీ బిల్డింగ్లే కాదు, ఏదైతే ఇవ్వాలో అన్నీ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ పక్షాన మత్స్యకారులందరికీ కూడా ఓటు చెప్తున్నా, ప్రతి అగ్నికుల క్షత్రియుడు, వాడబజ్జీలు, జాలర్లు, బెస్తాలు, వడ్డీలు, గుండీలని కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యత అయ్యి మనం ఒక సమస్యని పోరాడాలి. నిరుడు సంవత్సరాన్ని మనం తీసుకెళ్ళి ఎప్పుడైతే 2019 సంవత్సరంలో మనం హామీల కోసం కోరి దీక్షల గురించి చేస్తే మన ప్రతి ఒక్కరు పైకి మన తోలేయడం, లేకపోతే దాంట్లోంచి దీక్షను విరమించుకోమంటాం, మీరు వెళ్ళిపోమంటాం, మనపై తిరిగి దాడులు చేయడం చాలా జరిగినాయి. కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఓ మత్స్యకారు సోదరులారా, మీ పట్ల కానీ ఏ ఒక్కరైనా ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, ఎవరైనా తప్పుడుగా మీ మీద వ్యవహారం చేసినా, తప్పుడు ఇచ్చేసినా, ఎవరున్నారో లేదో కానీ తెలదు, కానీ ఈ బంగారు బాబు ఉన్నాడు. ప్రతి మత్స్యకారుడు, ప్రతి అగ్నికుల క్షత్రియుడు కూడా దీంట్లో భాగస్వాములే. మీ వెంట నేనున్నా, మన వెనుక ప్రభుత్వ అధికారులు ఉన్నారు, నీతి నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ అధికారులను గౌరవిస్తూ పనిచేద్దాం. ప్రభుత్వ అధికారులు మనకు పని చేయలేన పక్షాన న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దాం. న్యాయస్థానం ఆశ్రయింపు చేయకపోతే ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఎంతోమంది అతలాకుతలం అయిపోతున్నారు. దానికి నిదర్శనం ముమ్మడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తప్ప ఈ రోజు మన న్యాయానికి మూల స్తంభంగా నిలిచింది ఒక పేద ప్రజల పక్షాన. ఈ పేద ప్రజల పక్షాన ఈ రేపు వచ్చే 17వ తారీఖుని మనకి పిఎస్సి మళ్ళీ వాయిదా ఉన్నది. ఈ వాయిదాలో కూడా మళ్ళీ హాజరు అవుతారు చెప్తున్నాను. ఒక మన పక్షాన కదా, ప్రతి పక్షాన కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, ప్రభుత్వ అధికారులను ఆశ్రయించండి. ప్రభుత్వ అధికారులు మనకు పనిచేయని పక్షాన న్యాయస్థానాన్ని ఆశ్రయించే న్యాయస్థానం ముందు నిలబెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇదే విధంగా మిమ్మల్ని కానీ ఎవరైనా తప్పు తోవ పట్టించి తప్పుడు వ్యవహారాలు కానీ చేస్తే నేనున్న ముందుకు తీసుకెళ్ళండి. ఎవరో చంపేస్తారో, బాధే మన కొట్టేస్తారో, దారిలో అడ్డుపడి ఏదో చేస్తారనే భయం మాత్రం నట్లేదు. బెదిరింపులు కాలు రావచ్చు, రాకపోవచ్చు, మన ఇంటిపై దాడి జరగచ్చు, జరగపోవచ్చు. మన చూసి వాళ్ళని చూసి మనం భయపడవలసిన పని మనకు లేదు. మన చూసి వాళ్ళు భయపడాలి. మనకు రావాల్సిన రాయితీలు, మనకు రావాల్సిన హక్కులను కూడా పోరాడుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పినా, మనం ఏదో పెద్దల వెనకాల తిరుగుతున్నాం, లీడర్ల వెనకాల తిరుగుతున్నాం, తెల సొక్క వేసుకుని 4 ఉంగరం ఎట్టి తిరుగుతున్నాం, మెళ్ళకు ఎంత గొలిసేసి తిరుగుతున్నాం ఉన్నాడు వెనకలు కాకుండా, నీ సమాజం కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం, నీకేదైతే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన
రాజ్యాంగంలో ఒక పౌరుడిగా నీ హక్కులను సాధించుకోవాలని చెప్పేసి అది న్యాయస్థానం చేతుల మీదగానే న్యాయస్థానం ఆధ్వర్యంలోనే మోకాళ్ళేసి మోకరిల్లి న్యాయస్థానం ముందు చేతులు జోడించి నీ న్యాయం కోసం నువ్వు అడుగుతూ నీకు న్యాయం జరిగేదాకా పోరాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నా. మీ అందరికీ ఎవరికైనా ఏదైనా జరిగితే నేనున్నా, నా దగ్గరికి రండి, మీకు వెళ్ళని పక్షాన నేను తీసుకెళ్తాను. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా న్యాయస్థానాలకు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దళాలకు అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను.